దీనికి మన దగ్గర ఎంసిల్ ఉండాలండి, వైట్ ఎంసిల్ తీసుకున్నాను. అండ్ ప్రమిదలు ఉంటాయి కదండి, ఆ ప్రమిదలు అండ్ ఇలా మన ఇంట్లో బేషన్ అలాంటివి ఉంటాయి కదా, ఇంట్లో ఉన్నవి అది తీసుకోండి. దాన్ని నెక్స్ట్ ఇలా బార్లించుకొని దీనికి ఆ ప్రమిదలని ఎంసిల్తో అటాచ్ చేసుకోవాలండి. ఎంసిల్ ఇలా బాల్స్లో తీసుకొని ఎన్ని ప్రమిదలు పెట్టుకుంటామో అన్ని బాల్స్ కింద తీసుకోండి దాన్ని. అవి ఇలా మనం అంటించుకోవాలి. ఎంసిల్కి కొంచెం థిక్గా పెట్టుకొని అది అంటించుకొని లోపలికి నొక్కండి దాంతో ఎంసిల్ పెట్టి. ఎంసిల్ ఎక్కువ పెట్టుకోండి. అండ్ ముందు ఫెవికాల్ తీసుకొని దానికి అంటించుకోవాలండి ఫెవికాల్తో. తర్వాత మనం ప్రమిదికి కూడా ఫస్ట్ ఫెవికాల్ అంటించి ఎంసిల్ అంటించి దాంతో ఎలా చూపిస్తున్నాం కదండి అలా నొక్కండి. దానికి స్టిక్ అయ్యే వరకు గట్టిగా పట్టుకొని నొక్కండి. దానివల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది, మనం ఊడిపోకుండా మనం గట్టిగా పెట్టుకోవాలి. అండ్ ఇది 1 డే ఆరాలండి, కంప్లీట్గా ఆరిపోవాలి. స్ట్రాంగ్గా బీగుసుకున్నంత వరకు మనం 1 డే ఉంచుకోవాలి. అండ్ చుట్టూ ఇలా అంటించేసుకున్నానండి, ఎన్ని ప్రమిదలు పడితే అన్ని ప్రమిదలు తీసుకొని చుట్టూ అంటించుకోండి. ఫస్ట్గా బాల్స్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను స్ప్రే కొడుతున్నాను, గోల్డ్ స్ప్రే తీసుకున్నానండి. గోల్డ్ స్ప్రే అయితే ఇలా మొత్తం స్ప్రే చేసుకున్నానండి, మొత్తం ఫ్రేమ్ అంతా మొత్తం చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కూడా, ఫ్రంట్ ఆరిన తర్వాత బ్యాక్ అప్లై చేసుకోవాలండి, స్ప్రే కొట్టుకోవాలి. అండ్ ఇది ఫ్లవర్ డెకరేషన్కి చాలా బాగుంటుంది. మనం ఇది ఫ్లవర్ ఫ్లోటింగ్ ఫ్లవర్స్కి చాలా బాగుంటుంది. మనకి హాల్లో అది ఇలా పెట్టుకోవచ్చు, వన్ సైడ్ పెట్టేసుకొని పూజలకి అది డెకరేషన్ పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఇది. ఉర్లి పాట్ అని అంటారు, ఉర్లి డెకరేషన్ ఐటమ్ ఇది. ఫ్లవర్స్ అవి వేసుకోవచ్చు వాటర్లో. అండ్ ఇలాగే మనం ఫ్రంట్ లక్ష్మీదేవి అలా కూడా పెట్టుకోవచ్చు. మనం ఏ ఫంక్షన్స్కైనా అంటే మనం అలా సైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది హోమ్ డెకర్ అండి. ఇది నేను ఇలా మొత్తం స్ప్రే చేసుకున్నాను ఆరిన తర్వాత. అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా స్ప్రే చేసుకున్నానండి. ఇది అవ్వడానికి, ఇది ఆరడానికి, అది పెయింటింగ్ కాకుండా ఓన్లీ ఎంసిల్ అది ఆరడానికి 1 డే పడుతుందండి కంపల్సరీ. ఎక్కువ సేపు ఆరితే అంత బాగుంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కూడా స్ప్రే చేసుకుంటున్నాను మొత్తం. నేను ఇది దీపావళికి పెట్టుకున్నాను, చాలా బాగుంది. మీరు ఇంట్లో ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంట్లో మన వేస్ట్ ఉంటాయి కదా, వాళ్ళని ఎలా రీయూస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ప్లేట్స్ బేషన్లు కానీ ఇలాంటివి మనకి ఇక్కడ డిజైన్ బాగుందని చెప్పేసి నేను ఇది యూస్ చేశాను. మీరు ఇలా ఇంట్లో ఉంటాయి కదా పాతవి, ఇలా రీయూస్ చేసుకోండి. మనకి దీన్ని ఇలా ఫెస్టివల్స్కి అది పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక సైడ్ మనకి ఇలా ఫ్లవర్స్ అవి వేసుకొని పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను లాస్ట్లో, ఫ్లవర్స్ అవి పెట్టి పెట్టుకున్నానండి నేను దివాళీకి. మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. అండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో కంపల్సరీ పెట్టండి. మొత్తం ఎక్కడ డాట్స్ అవి ప్యాచెస్ అవి లేకుండా ఫుల్ స్ప్రే చేసుకోండి, కొంచెం కొంచెం చేసుకోండి మొత్తం అంతా. అండ్ ఇలా కంప్లీట్గా స్ప్రే కొట్టేసుకున్నానండి మొత్తం అంతా. అండ్ ఇక్కడ నేను ఆరిపోయిన తర్వాత వాటర్ అది వేసుకొని ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. అండ్ బంతిపూలు ఉంటాయి కదండి, ఆ బంతిపూలు పెటల్స్తో నేను ఇలాగ ఫ్లవర్స్ అవి వేసుకుంటున్నాను. రోజ్ ఫ్లవర్స్ ఇంకా చాలా బాగా లుక్ వస్తాయి. ఇది అవుట్లైన్ కింద వేసుకొని సెంటర్లో రోజ్ ఫ్లవర్స్ వేసుకుంటానండి. మనం మధ్యలో లైట్స్ పెట్టుకోవచ్చు, వాటర్ లైట్స్ ఉంటాయి కదండి అవి పెట్టుకోవచ్చు. అండ్ ఆరెంజ్ బంతిపూలు కూడా వేసుకున్నాను. అంతేనండి, ఇలా రెడీ చేసుకున్నాను నేను. మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి ఎలా ఉందో చెప్పండి నాకు. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలా మనం వేస్ట్ వాటర్తో